తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరందుకుంది. పురపాలక సంఘంలో 25-28 వార్డుల్లో గడపు గడపకు వైఎస్ఆర్ అభిమానులు మున్సిపల్ అభ్యర్థులకు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25వ వార్డుకు అభ్యర్థిగా బొబ్బిలి వీర వెంకటలక్ష్మి, 28వ వార్డుకు గాను పప్పల దుర్గారావు పోటీ చేస్తున్నారని, వారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేసి ఆదుకుంటుందని, ప్రజల దీవెనలన్నీ వైఎస్ఆర్సీపీకే ఉన్నాయని, అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతుందని మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నెక్కంటి సాయి ప్రసాద్, పప్పల బుజ్జి, కనకాల సుబ్రహ్మణ్యేశ్వరరావుతో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా ఈరోజు ప్రజాపురంలో జరుగుతుంది. ఈరోజు వివిధ రకాల కార్మిక సంఘాలు, అలాగే 28 వార్డులో కానీ 3 వార్డులో కానీ పక్కా జిల్లాలు ప్రతి ఒక్కరూ కూడా అంతకంటంతో మా ఇంట్లో కుటుంబ సభ్యుల కంటే అన్నల తమ్ముడుగా మా పిల్లలకు జ్ఞానభావంగా మాకంటే ఎక్కువ ఆలోచించారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దాపురం నియోజకవర్గం, పెద్దాపురం సామర్పూర్ మున్సిపాలిటీలో కూడా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తామని కూడా అక్కడ చెప్పడం జరిగింది. ఇది మా గొప్పతనం కాదు, ఇది మా నాయకుడి యొక్క గొప్పతనం. మా నాయకుడి యొక్క ముందు చూపుతో ఆయన కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, రాజకీయం చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా అడుగులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించడం వల్ల ఈరోజు ప్రతి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కరోనా కూడా ఆయన చేసిన సేవల్ని గుర్తించి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం తప్పకుండా ఉన్నారు. మాకు ప్రగాఢ విశ్వాసం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే తెలుగుదేశమైనా సరే ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా దొరకలేని పరిస్థితి. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు యొక్క నాయకత్వం వలన, ఆయన నాయకత్వంలో పనిచేయడం విధంగా మా అదృష్టంగా భావిస్తూ ఇక్కడ ఉన్నటువంటి 2 మున్సిపాలిటీల్లో కూడా భారీ మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేస్తామని అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. ఈరోజు 28వ వార్డులో మన మున్సిపల్ పార్టీ అభ్యర్థులు పనిచేసినట్లయితే పప్పల దొరకారావు ప్రచారంలో పాల్గొనడం జరిగింది. తప్పకుండా పప్పల దొరక మంచి మెజార్టీ తెలియజేస్తారన్న విశ్వాసం మాకు ఉంది. అలాగే మిగిలిన వార్డుల్లో కూడా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చేసినటువంటి సేవలు గుర్తించి 10వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూడా నిన్న మా పార్టీలో కలవడం జరిగింది. మేము ఎటువంటి బెదిరింపులకు కూడా లేకుండా జనాలు కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాకు సంపూర్ణ మద్దతుస్తూ ఉన్నారు. అన్ని సంఘాలు కూడా, వైద్యులు అందరూ కూడా, ప్రతి కులం కూడా, ప్రతి విషయం కులం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఇస్తున్నారు. తప్పకుండా మేము రెండు కూడా కైవసం చేసుకుని ఇక్కడ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామని తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాం. జై జగన్! జై జగన్!